పాత పద్ధతిలోనూ సాగని రిజిస్ట్రేషన్లు ఎల్ఆర్ఎస్ కు లింక్ పెట్టడంపై జనం ఫైర్. బీఆర్సీ అమలు చేయాలి, డీఏ చెల్లించాలి, కలెక్టరేట్ల ముందు ఉద్యోగుల నిరసన. ముత్తిరెడ్డి ఆక్రమణలను తొలగించాలి, చేర్యాల మున్సిపల్ ఆఫీస్ ముట్టడించిన నేతలు. ఖానాపురం ఫారెస్ట్ ఆఫీసుకి తాళాలు, ట్యాక్స్ కట్టలేదని మున్సిపాలిటీ చర్యలు. వరంగల్ జనానికి ట్రాఫిక్ ఇబ్బందులు, పదేళ్లుగా సాగని రింగ్ రోడ్ పనులు. ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి, గిన్నెదరిలో అత్యల్పంగా 4.3 డిగ్రీలు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగులు లంచ్ బ్రేక్ టైంలో నిరసన చేపట్టారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే పీఆర్సీ ప్రకటించడంతో పాటు పెండింగ్లో ఉన్న 2 డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు. అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ముందు ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో, అలాగే ఈరోజు కూడా మేము కరీంనగర్లో దాదాపు ఎంప్లాయీస్ అసోసియేషన్కి సంబంధించిన మిత్రులందరితో కలుసుకొని ధర్నా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం సార్. పెన్షనర్ల సమస్యలను కూడా, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్తోని ఈ ధర్నా కార్యక్రమానికి, ఈ నిరసన కార్యక్రమానికి తీసుకోవడం జరిగింది. వాస్తవానికి మే 16, 2018 నెలలో సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు మాత్రమే నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి 2 సంవత్సరాల 6 నెలలు గడుస్తున్నా కూడా పీఆర్సీ ఇంతవరకు ప్రకటించలేదు ప్రభుత్వము. అయితే గత ఏ ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్య ధోరణిగా, ఇంత సమయం తీసుకుంటూ పీఆర్సీ ప్రకటించిన సందర్భాలు లేవు. కనుక వైఎస్ ముఖ్యమంత్రి గారితో ఈ వేదికను ఉపయోగించి ఈ వేదిక మీదకి వెళ్ళి తెలియజేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలిపిన ఉద్యోగులు కలెక్టరేట్ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. వాటిని వెంటనే ప్రకటించాలని సమస్త ఉద్యోగ అన్ని శాఖల ఉద్యోగుల నుంచి మేము ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియపరచవలసిందిగా మేము కోరుతున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. దానికి ప్రత్యేకంగా కారణం ఏంటంటే, గడిచిన 2 ఏళ్లుగా పీఆర్సీ ప్రకటించకపోవడం, కనీసంగా ఐఆర్ కూడా ప్రకటించకపోవడం, ఉన్నటువంటి డీఏలను కూడా విడుదల చేయకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత నిరాశ నిస్పృహలకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే పీఆర్సీ 60% ట్రీట్మెంట్లో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 2 డీఏలను విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే పూర్తిగా మరి నిరుద్యోగులు ఈరోజు రాష్ట్రంలో చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఉద్యోగ ప్రకటనలు మాత్రం వస్తా ఉన్నాయి, కానీ ఉద్యోగాలు భర్తీ జరగటం లేదు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, వారికి మేమంటే కోపం లేదు, వారంటే మాకు కోపం లేదు, ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల చాలా మంచి భావం ఉంది ప్రభుత్వానికి. ఇప్పటికీ మేము ప్రభుత్వాన్ని మేము ఎక్కడికి కూడా నిందించట్లేదు. ఒకటే చెప్తున్నాం, మా యొక్క ఆందోళనను మీరు పెండింగ్ లో ఉన్న రెండు డీఏలను మొబైల్ ఫోన్ యాప్స్ లోన్ సాగడాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు హర్యానాలో మైక్రో ఫైనాన్స్ కాల్ సెంటర్లపై మెరుపు దాడులు చేశారు పోలీసులు. ఒక్కో కాల్ సెంటర్లో 500 పైగా టెలికాలర్లు ఉన్నట్లు గుర్తించారు. హర్యానాలో 2 కంపెనీలపై మెరుపు దాడి చేసి వివరాలు సేకరించారు. యాప్ కంపెనీ నిర్వాహకులను అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. మొబైల్ యాప్స్ ప్రతినిధుల వేధింపులతో ఇటీవలే 2 బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు బాధితుల నుంచి పోలీసులకు 100ల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి.
దీంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తో పాటు హర్యానాలోని మొబైల్ కాల్ సెంటర్లపై దాడులు చేశారు। మొబైల్ ఫోన్ యాప్స్ లోన్ సాగడాలపై పోలీసుల విచారణ చేస్తున్నారు। హైదరాబాద్ తో పాటు హర్యానాలో మైక్రో ఫైనాన్స్ కాల్ సెంటర్లపై మెరుపు దాడులు చేశారు పోలీసులు। ఒక్కో కాల్ సెంటర్లో 500కు పైగా టెలికాలర్లు ఉన్నట్లు గుర్తించారు। హర్యానాలో రెండు కంపెనీలపై మెరుపు దాడి చేసి వివరాలు సేకరించారు। యాప్ కంపెనీ నిర్వాహకులను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు। మొబైల్ యాప్స్ ప్రతినిధుల వేధింపులతో ఇటీవల ఇద్దరు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు। మరోవైపు బాధితుల నుంచి పోలీసులకు వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి। దీంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తో పాటు హర్యానాలోని మొబైల్ కాల్ సెంటర్లపై దాడులు చేశారు। రైట్ డిటైల్స్ షరీఫ్ నడికి తెలుసుకుందాం। షరీఫ్, దాడులకు సంబంధించి ఫుల్ డిటైల్స్ ఏంటి? సూర్య, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఏవైతే ప్లే స్టోర్ లో కుప్ప టెంపుల్ గా కనిపిస్తున్నటువంటి లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, మొబైల్ లోన్స్ కి సంబంధించినటువంటి యాప్స్ ద్వారా లోన్ తీసుకున్నటువంటి వాళ్ళ వేధింపులు అధికమై ఇప్పటికే మూడు కేసులు కూడా రిపోర్ట్ అవ్వడం జరిగింది। మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు। ఇక ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే తెర మీదకి రావడం జరిగిందో అప్పటి నుంచి మూడు కమిషనరేట్లకు సంబంధించి, ప్రధానంగా హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, రాచకొండ ఈ లిమిట్స్ లో మాత్రం చాలా వరకు క్యూలు కడుతున్నారు బాధితులు। ఎందుకంటే వాళ్ళు టైం బ్యాడ్ ఉంది, అప్పు తీసుకున్నారు, అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళంతా వాళ్ళ ఫోటోస్ అన్నింటినీ కూడా వాళ్ళు రిమోట్ ద్వారా వాళ్ళ ఫోటోస్, పర్సనల్ డేటా అంతా కూడా తీసుకొని వెళ్ళి డబ్బులు తక్షణమే కట్టాలి, లేదంటే ఈ ఫోటోస్ మార్చింగ్ చేసి మీ కుటుంబ సభ్యులకు కానీ మీ మొబైల్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్ ఏవైతున్నాయో వాటన్నిటికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాటి ద్వారా మీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిలాగా మేము ప్రయత్నిస్తాము, మిమ్మల్ని ఒక దొంగగా మేము చిత్రీకరిస్తాం అనేటువంటి హెచ్చరికలు కంటిన్యూ గా జారీ చేస్తూనే ఉంటున్నాయి ఈ మైక్రో ఫైనాన్స్ కి సంబంధించినటువంటి సంస్థలు। వాటిపైన ఇప్పుడు ఎక్కువ శాతం కేసులు నమోదు అవుతుండడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి। ఇప్పటికే హైదరాబాద్ బేగంపేట్ తో పాటు హర్యానాలో మేజర్ గా ఒక రెండు డెన్ల పైన పోలీసులు రైడ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది। ఇప్పటికే ఒక 10 మందికి పైగా ఎవరైతే సంస్థ ప్రతినిధులు ఉంటారో వాళ్ళని అదుపులోకి తీసుకుని ఇంటరోగేషన్ చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది। మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఎక్కడైతే దాదాపు ఒక్క కాల్ సెంటర్ లో 500కు పైగా మహిళలు కావచ్చు, పురుషులు కూడా అందులో పనిచేస్తున్నారు యాక్టివ్ గా 24/7 వాళ్ళ వర్క్ అంతా ఇది। ఎక్కడైతే అప్పు తీసుకున్నటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టడమే లక్ష్యంగా ఇదంతా కూడా రన్ చేస్తున్నారనేది కూడా ఇప్పుడు ప్రాథమికంగా పోలీసులు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది। అంటే మెయిన్ గా ఈ సంస్థ ఏవి కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం నడవట్లేదు అనేది కూడా ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన తర్వాతే ఆయా సంస్థలపైన మాత్రం పోలీసులు మెరుపు దాడులు చేస్తున్నారు। ఇప్పటికే హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి మొత్తం 5 బృందాలు కూడా హర్యానాలో లోకల్ పోలీసుల సహాయంతో మాత్రం ఈ రైడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది। అందులో పనిచేసినటువంటి వాళ్ళు స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు, ఎట్ సేమ్ టైం అందులో ఎవరైతే యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు। వాళ్ళు ఒకటే మెయిన్ గా చెప్తున్నారు, ఆ యజమానులు చెప్తున్నారు ఏ రకంగా ఈ పైసలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి, క్లయింట్ ని ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి అంశాలను మాత్రమే వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తున్నారు, దాన్నే మేము ఫాలో అవుతున్నామనేటువంటి విషయాలను చెప్తున్నారు, జాబ్ ఆపర్చునిటీ ఇచ్చి ఈ రకంగా మమ్మల్ని టెలికాలర్స్ లాగా వాడుకుంటున్నారనేటువంటి విషయాలను కూడా చెప్తున్నారు। పోలీసులు ఇప్పటికే ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు, మైక్రో ఫినాన్స్ కి సంబంధించి కూడా ఎక్కడ అథెంటికేషన్ ఉండదు, ఆ మైక్రో ఫినాన్స్ అంతా కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా చాలా వరకు ఇప్పటివరకు ఒక 200కు పైగా యాప్లు ప్లేస్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటున్నాయి, వాటి ద్వారా మీరు అవేర్ గా ఉండాలనే అప్పీల్ ను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తూనే ఉన్నారు। సో ఎట్ ది సేమ్ టైం ఎవరైతే సంస్థలో పనిచేసినటువంటి టెలికాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు పనిచేసినటువంటి సంస్థ ఏ రకమైనటువంటి ఫంక్షనింగ్ చేస్తోంది అనేటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అందులో పనిచేయాలి, కానీ ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసేలాగా వాళ్ళకు ప్రోత్సహిస్తే కనుక వాళ్ళని కూడా మేము పార్టీ చేస్తామనేటువంటి హెచ్చరికలు కూడా పోలీసులు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నాయి। మొత్తంగా ఈ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుండడంతో పోలీసులు మాత్రం ఇలాంటి మెరుపు దాడులు చేసినట్టు తెలుస్తోంది సూర్య। రైట్, థ్యాంక్ యూ షరీఫ్। సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఆఫీస్ ను ముట్టడించారు అఖిలపక్ష నాయకులు। పెద్ద చెరువు మొత్తడి స్థలంలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు। ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు ఉపయోగించాలన్నారు।
కబ్జాకు పాల్పడిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు ఆల్ పార్టీ లీడర్లు. ముట్టడి కార్యక్రమంలో అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మనం ఈ సందర్భంగా కమిషనర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, రాజేందర్ గారు లీగల్ ఒపీనియన్ పేరుతోటి 20 రోజుల నుంచి తాత్సారం చేస్తూ ఉన్నాడు పాపం మున్సిపల్ కమిషనర్. ఆయన కూడా విపరీతమైన ఒత్తిడి ఉన్నట్టుంది ప్రభుత్వం ద్వారానో లేకపోతే ముత్తిరెడ్డి ద్వారానో. ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా, చట్టం ఏం చెప్తుందో చట్టం ప్రకారం మీరు నడవండి. 40,000 ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి వారి అస్తిత్వం కోసం పోరాడుతున్నటువంటి ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నప్పుడు ముత్తిరెడ్డి కాస్త బుద్ధి తక్కువ చేస్తున్నాడా లేకుంటే భూదాహం ధనదాహం ఎక్కువై చేస్తున్నాడా అనేది ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. మత్తడిని ముత్తిరెడ్డి బిడ్డ తులసాభవన్ రెడ్డి పేరు మీద, ఇంకా ఇద్దరు బినాముల పేరు మీద ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కబ్జా పెట్టడం జరిగింది. ఈ నీళ్ళు వస్తే మీ ఇళ్ళకు వస్తున్నాయి, నేను పక్క కాలువ తీస్తాను. వాళ్ళని మోసం చేసి ఎవడన్నా కట్ట కింది నుంచి నీళ్ళు పోతాయి, కట్ట పక్క నుంచి మత్తల నుంచి కట్ట మీదికి తవ్వేటోడు ఎవడన్నా నీళ్ళు ఎట్లు ఊరుతానే ఇప్పుడు పోయి చూడాలి. పాలక వర్గాన్ని ఒకటే కోరుతున్నా, ఇవాళ పెద్ద చెరువు మత్తడికి అందరు కలిసి వచ్చి దాన్ని సహకరించకపోతే వెంటనే రాజీనామా చేయాలనేది కూడా నేను డిమాండ్ చేస్తాను. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి రైల్వే స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన గూడ్స్ ప్లాట్ఫామ్ పనులను పరిశీలించారు నిజామాబాద్ ఎంపీ అరవే. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిచ్పల్లిలో గూడ్స్ ప్లాట్ఫామ్ ఏర్పాటుతో నిజామాబాద్ స్టేషన్లో రద్దీ తగ్గుతుందన్నారు ఎంపీ అరవే. నిజామాబాద్ పట్టణం యొక్క రైల్వే స్టేషన్లో కంజెషన్ తగ్గడానికి గూడ్స్ షెడ్ మూవ్ చేయడం గత కొద్ది కాలంగా డిస్కషన్లో ఉంది. అందులో భాగంగా ఇమీడియట్గా తక్షణమే డిచ్పల్లి ప్రాంతానికి ఒక ఎక్స్టెన్షన్ లాగా తీసుకొచ్చి తర్వాత పర్మనెంట్ నిజామాబాద్ స్టేషన్ నుంచి తీసేయడానికి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా డిచ్పల్లిలో ఏదైతే ఇమీడియట్గా ఎక్స్టెన్షన్గా పెడతా ఉన్నారో అడిషనల్ గూడ్స్ షెడ్ దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇంకొక 15 రోజుల్లో పూర్తి కావచ్చు అన్నట్టు దానికి సంబంధించిన అధికారులు తెలియజేయడము. బేసిక్గా ఏంటంటే దీన్ని మన నిజామాబాద్ రైల్వే స్టేషన్ యొక్క కంజెషన్ తగ్గించడానికి ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఇంకొక బై నెక్స్ట్ ఇయర్ వీ షుడ్ బి ఏబుల్. నియంత్రిత సాగుతో వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరావు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఉపాధ్యాయ బార్ అసోసియేషన్ సభ్యులతో కోదండరాం సమావేశమయ్యారు. నిధులు, నీళ్లు, నియామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ కుటుంబ పాలనలో ఇబ్బందిగా మారిందన్నారు. విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం అకాడమిక్ ప్లాన్ను రూపొందించాలని కోరారు. కోవిడ్ వచ్చిన తర్వాత ఆర్థిక రంగం కుప్పగూలిపోయింది, చిన్నాభిన్నమైపోయింది. ఉన్న కొద్దిపాటి అవకాశాలను గవర్నమెంట్ నాశనం చేసింది. వ్యవసాయాన్ని నియంత్రిత సాగు పేరిట నాశనం చేస్తే ఎల్ఆర్ఎస్ పేరుతో ఇలా మొత్తంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. ఇకపోతే విద్యా ప్రణాళిక లేకపోవడంతో ఒక విద్యా సంస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇవన్నింటినీ ప్రభుత్వం బయట పడేయగలిగితే ఇలా రాష్ట్రం ఆర్థికంగా పుంజుకోవటానికి అవకాశం ఉంటుంది, బతుకుదేరే అవకాశాలు కూడా పెరుగుతాయి. కానీ చేజేతుల తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్న చందంగా ఇవాళ ప్రభుత్వం ఆర్థిక విధానాలను తయారు చేసి ఉన్నదాన్ని కూడా నాశనం చేసింది. ఇట్లాంటి పరిస్థితులలో ఈ మళ్ళీ తెలంగాణ ఉద్యమాకాంక్షల వెలుగులో ఈ రాష్ట్రం యొక్క నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. ఆ నిర్మాణం కోసం మనం పూనుకోవాలి. ఓరుగల్లు పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల డైలాగ్ వార్ పీక్ స్టేజ్కు చేరింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఫిబ్రవరి తర్వాత కార్పొరేషన్ ఎన్నికల పోరు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పటి నుంచి గ్రేటర్లో గెలుపు టార్గెట్గా టీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పాలక మండలి పదవీకాలం 2021 మార్చి 15 వరకు ఉంది. కానీ హైదరాబాద్ తరహాలోనే ఇక్కడ కూడా ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే అధికార పార్టీ నుంచి కొంత హడావిడి మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగియగానే అదే ఊపులో డిసెంబర్లోనే వరంగల్లోనూ ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు భావించారు. టీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సిట్టింగ్లకే ఇవ్వనున్నట్లు చెప్పి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ తరహాలోనే రిజర్వేషన్ల ప్రక్రియ, డివిజన్ల పెంపు లేకుండా సేమ్ టీంతో ముందుకెళ్లాలని ప్లాన్ చేశారు. ఎలక్షన్ల నిర్వహణకు రెడీగా ఉండాలని అధికారులకు సూచించారు. తమకు ఇంకోసారి అవకాశం కల్పిస్తున్నారని ఖుషి అవుతున్నారు.
డిసెంబర్ 6నే నోటిఫికేషన్ కూడా ఇస్తారని ప్రచారం జరిగింది. తీరా అక్కడి గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలతో లెక్కలు మారాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లను తొందరపడి ముందే నిర్వహించవద్దని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్పై వ్యతిరేకత, సిట్టింగ్ల పనితీరుపై జనాల్లో కోపం, వరద సాయం లొల్లి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దెబ్బతీశాయని లెక్కలు వేసుకుంటున్నారు గులాబీ నేతలు. అవే సమస్యలు, పరిస్థితులు ఇప్పుడు వరంగల్లోనూ కనిపిస్తున్నాయి. కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు చేయించడం, వాటికి శంకుస్థాపనలు, జరుగుతున్న కొన్ని పనులనైనా ఫిబ్రవరిలో పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఏ చిన్న మీటింగ్ అయినా ఫిబ్రవరిలోగా పనులు పూర్తి చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కార్పొరేటర్ కూడా గెలవని నువ్వు ఎంపీగా గెలిచి ఇలా రాష్ట్ర అధ్యక్షుడు అయినావు. నేను గతంలో అన్నా నీకు కుక్క బొక్క దొరికితే తోకుకుంటే తిరుగుతూ ఉంటుంది బొక్క పట్టుకొని. నువ్వు అట్నే ఈ దాపరించినావు తెలంగాణకు. తెలంగాణకు చిచ్చు పెట్టేది అందుకే ఇలా బండి సంజయ్ తయారయ్యాడు. ఒక మూర్ఖుడు, అవగాహన లేని మనిషి. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తెలంగాణ ప్రజలు మొదలారు తెలుసో తెలుగు కొన్ని నీ మాటలు నమ్మారు, ఇప్పుడు అర్థం చేసుకున్నారు, తిప్పి కొట్టే రోజు దగ్గరకు వచ్చింది. ఇక దుబ్బాకతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుతో జోష్లో ఉంది బీజేపీ. ఇప్పుడు గ్రేటర్ వరంగల్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. సంస్థాగత పటిష్టతకు ప్రాధాన్యత ఇస్తోంది. డివిజన్ల వారీగా పార్టీ తీరుపై రిపోర్టు తెప్పించుకుంటూ అక్కడ మరింత బలోపేతానికి స్కెచ్లు వేస్తోంది. మరోవైపు ఇతర పార్టీల్లోంచి బీజేపీలో చేరేవారి లిస్టు పెరిగిపోతోంది. దీంతో మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి అన్యాయం జరగకుండా పార్టీ కోసం వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల హడావిడితో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ పర్యటన తర్వాత టీఆర్ఎస్ కౌంటర్లతో మళ్లీ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, పనుల్లో ఆలస్యంపై కిషన్ రెడ్డి అటాక్ చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఆ తర్వాత రెండు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రయత్నం చేస్తున్నారు. ఈ తెలంగాణకు మీరు తెచ్చింది ఏంటిదే, ఏం చేసిందా మీకు తెలంగాణకు? మిషన్ పగిలితే మీరు ఏమన్నా ఒక రూపాయి ఇచ్చారా? మిషన్ కాకపోతే 1 రూపాయి ఇచ్చారా? ఉన్న ప్రాజెక్టులన్నీ మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని ఒక్క మాట ఇక మీరు అంటే పిచ్చి పిచ్చి మాటలు, జైలు పోతాడు, అవినీతి పరుడని ఒక ముఖ్యమంత్రి గారి మీద అనటం సమంజసంగా. తెలంగాణలో రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటమి తప్పదనేటువంటి ఒక భయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వరంగల్లో ఓడిపోతే మంత్రి పదవి ఎక్కడ ఊడుతుందో అనే ఒక భయం ఆయన ముఖంలో కనబడతా ఉన్నది. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వరంగల్ కు పట్టినటువంటి ఒక శని అయినా, తరతరాల బూజు అయినా, ఆ బూజును ఎప్పుడు ఊడగొడతామా ఊడగొడతామా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మానే డ్యామ్ లో పడతా, నువ్వు అది గుర్తుపెట్టుకో. బల్దియా పోరుకు మరో 2 నెలల ముందే బీజేపీ, టీఆర్ఎస్ విమర్శలతో పొలిటికల్ వెదర్ హీట్ ఎక్కింది. దీంతో గ్రేటర్ వరంగల్ ఎన్నికలు హైదరాబాద్ మించి హాట్ హాట్ గా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. ఇళ్లకి దగ్గరలో వైకుంఠధామం నిర్మించవద్దని స్థానికులు ఆందోళనకు దిగారు. చుట్టుపక్కల ఇళ్లకు చెందిన జనం ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం లక్ష్మీదేవిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. పాఠశాలలను వెంటనే ప్రారంభించాలంటూ వరంగల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశానికి అసోసియేషన్ నేతలు, విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్ టీచర్లు, తల్లిదండ్రులు హాజరయ్యారు. కరోనాతో ప్రైవేట్ స్కూల్స్ సంక్షోభం ఎదుర్కొంటున్నాయన్నారు. స్కూళ్లకు వచ్చేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రత్యక్షంగా 6 లక్షల ప్రైవేట్ టీచర్ల కుటుంబాలు, పరోక్షంగా మరో 1 లక్ష కుటుంబాలు రోడ్డున పడ్డాయని అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక మంది టీచర్లు జీతాలు లేక వృత్తి మార్చుకుని కూలీలుగా చిట్ ఫండ్స్లలో పనిచేస్తున్నారని చెప్పారు.
10 రాష్ట్రాల్లో స్కూల్స్ మొదలయ్యాయని, ఆంధ్రప్రదేశ్లోనూ నవంబర్ 2 నుంచి ప్రారంభమై సక్రమంగా నడుస్తున్నాయని తెలిపారు. స్కూల్స్ మూతపడడంతో టీచర్లు తీవ్ర ఆవేదనతో ఉన్నారని, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో 30 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఇక విద్యార్థుల మానసిక స్థితిలోనూ మార్పులు వస్తున్నాయని, చెడు వ్యసనాలకు లోనయ్యే ప్రమాదం ఉందని అసోసియేషన్ నేతలు అన్నారు. డిసీజ్ వలన తెలంగాణ ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలలు తీవ్రమైనటువంటి సంక్షోభానికి గురైనాయి. సంక్షోభానికి గురి కావడమే కాకుండా ఇందులో పనిచేసేటటువంటి దగ్గర దగ్గర 6 లక్షల మంది ఉపాధ్యాయులు, మరో 1 లక్ష కుటుంబాలు వీధిన పడ్డాయి. అడుక్కునే పరిస్థితి ఉంది. టీచర్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తి మార్చుకొని రోడ్ల మీద తిరుగుకుంటూ వ్యవసాయ వృత్తుల కూలీలుగా పోతూ మీ హోటళ్లలో పనిచేస్తూ చిట్ఫండ్లలో పనిచేసేటటువంటి అటువంటి అవకాశం ఉన్నది. అదే జరుగుతున్నది. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు కూడా ఇవాళ రైతు కూలీలుగా మారుతున్నారు. చాలా దుర్వ్యసనాలకు గురి అవుతున్నారు. కాబట్టి పాఠశాలను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కరోనా అనే మహమ్మారి చేపట్టి మా లాంటి ఎందరో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ పడే కష్టాలంతా ఇంత కాదు. దయచేసి మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క కరోనా మూలంగా మాకు 8 నెలల నుంచి స్కూల్స్ లేక, జీతాలు లేక, మేము ఇంటి అద్దెలు కట్టలేక అప్పుల బాధలు పడుతున్నాము. దయచేసి ఇప్పటికైనా పాఠశాలలు తెరిచి మా యొక్క కష్టాలు తీర్చాలని ఆ గవర్నమెంట్ని కోరుతున్నాము. మా పిల్లలకు ఫీజులు కట్టాలన్నా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. బయట ఒకరికి చెయ్యి చాచి మేము ఇబ్బంది పడుతూ వాళ్ళ దగ్గర నుంచి యాచించాల్సిన పరిస్థితి ఉంది. ఎంతోమంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఎన్నో ఇబ్బందులతో పాపం సూయిసైడ్ చేసుకునే సంఘటనలు కూడా మనం చవిచూశాము. అలాంటి దుర్భరం మేము ఎంతో ఎడ్యుకేషన్ బీఎడ్ చేసి, ఎంఏ పిహెచ్డీలు పీజీలు చేసి ఒక మంచి స్టేజ్లో ఉండి ఇప్పుడు వెళ్ళి ఒక చిన్న పొజిషన్లో ఒక షాప్లో పనిచేయడమా, అలాంటి పనులు కూడా అట్లాంటి స్టేజ్కి మేము వెళ్ళలేకపోతున్నాము. అలా అని స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారా, ప్రతీ నెల ఇక ఒక 15 రోజులకు తెరుస్తారు అని ఆశతో బతుకుతున్నాము. మేనేజ్మెంట్ కూడా మాకు పే చేయలేని స్థితిలో ఉన్నందుకు మేము వాళ్ళను ఏం చేయలేకపోతున్నాము. నిరుద్యోగ భృతి గవర్నమెంట్ నుంచి ఎంతోమంది రైతులకు వాళ్ళందరికీ అందింది, కానీ మాలాంటి ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి ఎటువంటి ఆధారం లేదు, ఎలాంటి ప్రోత్సాహము లేదు. ఒక గౌరవప్రదమైన పరిస్థితులలో వాళ్ళు బతుకు జీవనం గడుపుతున్న వారికి మద్దతుగా వారి జీవన విధానాలకు ఇవాళ ఏర్పడిన ఇబ్బంది ఆటంకాన్ని తొలగించడంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ముందుకు తీసుకుపోయి ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా వాళ్ళకి సహకారం చేపించడంలో మా భాగస్వామ్యం ఉంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఏవైతే ఆన్లైన్ క్లాసెస్లలో చెప్తున్నారో వాటినన్నింటినీ కూడా వాళ్ళకి అర్థం కాక ఇబ్బందులు పడుతున్న తీరును వాటిని గమనించి వాళ్ళకి ఆల్టర్నేట్గా డైరెక్ట్ స్కూల్స్లలో ఈ కరోనా సమయంలో కూడా వాళ్ళకి ఆల్టర్నేట్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మిగతా ప్రాంతాలలో, మిగతా రాష్ట్రాలలో ఏదైతే ఏర్పాటు చేస్తున్నదో ఆ విధంగా తెలంగాణలో కూడా చేయకపోతే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అనుకూలంగా రారు. అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తును, ఒక వాళ్ళ రాతను మార్చే పరిస్థితికి తీసుకొస్తుంది. వ్యక్తిగతంగా కక్షలు పెంచుకొని ఇవాళ ప్రభుత్వం ఏదైతే వీరందరిపై, టీచర్లపై వ్యక్తిగత కక్షలు పెంచుకుంటున్నదో దాన్ని ఖండిస్తూ వరంగల్ నగరంలో వాహనాలు పెరిగాయి. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జనం గంటల తరబడి రోడ్ల మీద ప్రయాణించాల్సి వస్తోంది. సిటీలో ట్రాఫిక్ను తగ్గించడానికి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని 10 ఏళ్ల క్రితం నిర్ణయించారు. కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. ఓర్గల్లులో కాకతీయ కట్టడాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 100 మంది టూరిస్టులతో నగరం కిటకిటలాడుతోంది. అయితే జాతీయ, రాష్ట్ర రహదారుల నుంచి వచ్చే భారీ వాహనాలు వరంగల్ నగరంలోకి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కరీంనగర్, ములుగు రోడ్, నర్సంపేట, ఖమ్మం, హైదరాబాద్ రోడ్ల నుంచి వచ్చే భారీ వాహనాలను మళ్లించేందుకు 1972 వరంగల్ మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించిన 200 అడుగుల రింగ్ రోడ్డు అందుబాటులోకి తేవాలి.
నిర్మించాలని నిర్ణయించారు. కానీ రోడ్డుకి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. 2010లో నగరంలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు ఖమ్మం నుంచి వచ్చే వాహనాలు, నర్సంపేట నుంచి ఖమ్మం కాళేశ్వరం వైపు, ములుగు నుంచి వచ్చే వెహికల్స్ కోసం రంగశాయిపేట నాయుడు పంపు నుండి గవిచర్ల క్రాస్ రోడ్, స్తంభపల్లి, యనుమామల, పైడిపల్లి, కొత్తపేట, ఆరేపల్లి వరకు రింగ్ రోడ్డు అవసరమని డిజైన్ చేశారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భూసేకరణ, రోడ్డు నిర్మాణ పనులు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కి అప్పగించారు. అందుకోసం 50 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆర్ఎండ్బి శాఖ టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు అమలుపై ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో భూసేకరణ ఆగిపోయింది. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ప్రైవేటు భూములు సేకరించడం అధికారులకి సవాల్గా మారింది. 4 నెలల క్రిందట వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమావేశం నిర్వహించి 2 నెలల్లో భూసేకరణ పూర్తవ్వాలని ఆదేశించారు. అయినా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. గ్రేటర్ వరంగల్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. భూసేకరణ అనేది జరిపించి రింగ్ రోడ్ అనేది వేయించాలి. ఇలా వేయించకపోవడం అంటే రింగ్ రోడ్ లేకపోవడం వలన ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది అనేది ప్రజలకు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మనం ఎటు చూసుకున్నా కూడా ప్రజలందరూ మాక్సిమం వెహికల్స్ మీద వెళ్తున్నాం. సో వాళ్ళకి బాగా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు ఈ చర్యలు తక్షణమే చేపట్టకపోతే మేము ప్రజలందరం సమకూడి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తామని వాళ్ళకి హెచ్చరిస్తాం. ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం 10 ఏళ్లలో 25 ఎకరాలు సేకరించారు అధికారులు. ఇంకా దాదాపు 40 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రంగశాయిపేట నాయుడు పంపు కూడలి నుంచి జానీ పీరీలు, కీర్తి నగర్, యనుమామల వరకు 8 కిలోమీటర్ల రింగ్ రోడ్డుకి మొదటి విడతలో ప్రతిపాదించారు. భూసేకరణ మాత్రం జరగలేదు. ఈ భూమిని వెంటనే సేకరించాలని కోరుతున్నారు నగరజనం. తెలంగాణ రాష్ట్రంలోని 2వ రాజధాని అయిన వరంగల్ కు ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోవట్లేదు. 2010లో ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేసిందో ఆ శాంక్షన్ చేసిన రీనో రింగ్ రోడ్కు పనులలో మాత్రం ఎలాంటి స్టార్టప్ చేయలేదు. అట్లనే జాప్యం ఉంది. భూసేకరణ విషయంలో కూడా భూసేకరణ చేయకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు శాంక్షన్ అయింది, పనులు చేపడతాం అది అని చెప్పి చెప్పడమే జరుగుతుంది. కానీ పనులు చేపట్టడం జరగలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ చాలా అంతరాయం జరుగుతుంది. గవిలిచెర్ల, అదేవిధంగా రంగశాయిపేట, యనమామలకు సంబంధించినటువంటి ఈ రింగ్ రోడ్ను పాలకవర్గం కానీ ఇక్కడ ఉండేటువంటి అధికారులు కానీ చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అందుకు అనుగుణమైనటువంటి భూసేకరణను చేసేటువంటి దానిలో కనీసమైనటువంటి సర్వేలు కానీ అందుకు నిధులను కేటాయించేటువంటి దానిలో టీఆర్ఎస్ ప్రభుత్వము, పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణను కూడా చేపట్టింది. అందుకు 120 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసింది. ఇప్పటికే 20 నుంచి 25 ఎకరాల వరకు భూములు సేకరించారు. కొన్ని సమస్యలతో ఆ పనులు నిలిచిపోయాయి. వెంటనే భూసేకరణ పనులు చేపట్టి నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని మేయర్ అంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు కూడా వరంగల్ కు ఇన్నర్ రింగ్ రోడ్డు చాలా వరకు స్థలాన్ని సేకరించడం జరిగింది. ఇంకా కొంత స్థలం సేకరించాల్సిన అవసరం ఉంది. దాంట్లో 1 or 2 లిటిగేషన్స్ వలన పని ఆగింది. అది కూడా అతి త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు తొందరగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుని వరంగల్లో ప్రమాదాలు జరగకుండా చూడాలని జనం కోరుతున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నరసింహులపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బండి సంజయ్కు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు స్థానికులు. చిన్నలింగాపూర్లో హైమాస్ట్ లైట్లను ఆయన ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగాలని అన్నారు బండి సంజయ్. నేటి యువతరానికి, భారతీయులకు స్ఫూర్తి ప్రదాతైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. దాంతోపాటు చిన్నలింగాపూర్లో ఎంపీటీసీ సోదరుడు రాముడి గారి యొక్క ఆలోచనలకు మినీ హైమాస్ లైట్ కూడా ప్రారంభించడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కేవలం ఒక్కరోజుతో సరిపెట్టి అంబేద్కర్ గారి యొక్క నిజమైన చరిత్రను రాబోయే తలకు అందించే ప్రయత్నం చేయకూడదు నిజంగా దురదృష్టకరం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ఇంతవరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి రాడు, ఇంతవరకు వర్ధంతి రాడు. కానీ ఇప్పటికైనా ఆలోచన వాళ్ళు నేను గతం చెప్పిన విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు రావడం ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం పోతుంది. విమర్శ కాదు, ఒక సూచన మాత్రమే. కాబట్టి అందరం కూడా
మరొకరు ఆ మరికొన్ని వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఒక మంచి సమాజ నిర్మాణం కోసం అందరం తప్పకుండా కృషి చేయాలని చెప్పి, కులాలకు అతీతంగా కులరహిత సమాజం సమాజం దేశంలో ఏర్పడాల్సిన అవసరం ఉంది. మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుకులపేటలో నేషనల్ హైవే 4 లైన్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్. 1,357 కోట్లతో నేషనల్ హైవే పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నేషనల్ హైవే పనులు ప్రారంభంపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోకు పాలాభిషేకం చేసి క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు. తర్వాత బెల్లంపల్లిలో నేషనల్ హైవే పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు వెరబెల్లి రఘునాథ్. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక దాదాపు 7 సంవత్సరాల నుంచి దేశం మొత్తం కూడా ఇక్కడ చూస్తే కూడా అభివృద్ధి. మన మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నుంచి ఏదైతే మహారాష్ట్ర బార్డర్ వరకు వెళ్ళే నేషనల్ హైవే 363 ఉందో ఇది వయా మందమారి బెల్లంపల్లి తాండు అంటే ఈ ప్రాంతం ప్రజలకు చాలా రోజుల నుంచి ముఖ్యంగా ఈ సింగరిణి ప్రాంతంలో అభివృద్ధి కావాలి అంటే ఈ 2 లేన్ హైవే ఏదైతే ఉండేనో ఇంతకుముందు దాన్ని 4 లేన్ హైవేగా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన మంచిర్యాల జిల్లాలో ఈ హైవేకి సంబంధించిన 42 కిలోమీటర్లకు 1,357 కోట్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు మంజూరు చేశారు. భారతదేశాలు ఎంతో అభివృద్ధి చేస్తూ అందులో భాగంగా నాగపూర్ చంద్రపూర్ నుండి మంచిర్యాల వరకు 4 లేన్ హైవేకు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కూడా మనల్ని పట్టించుకునే నాదులు లేకుండా పోయింది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు 2,500 కోట్లు ఈ హైవేకు శాంక్షన్ చేసి వెంటనే. ఇప్పుడు జిల్లాల రౌండ్ అప్ చూద్దాం. నిర్మల్ జిల్లా హాస్పిటల్లో కొత్తగా ఏర్పాటు చేసిన 10 పడకల డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి డయాలసిస్ సెంటర్ నిర్మల్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిరోజు 40 మంది కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ చేయొచ్చన్నారు. వికారాబాద్ జిల్లా బోమరాజ్పేట మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మెట్లకుంట నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో రైతు వేదిక పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. చౌదరిపల్లి నుంచి హంసన్పల్లి వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లా బొమ్మనపల్లిలో 2 ఎలుగుబంట్లు వ్యవసాయ బావిలో పడిపోయాయి. గ్రామంలోని కత్తుల శ్రీనివాస్ అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో రాత్రి పడ్డాయి. ఉదయం బావిలో ఎలుగుబంట్లను గుర్తించిన రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మహబూబాబాద్ జిల్లా లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బాలాజీ నాయక్. కొత్త అగ్రి చట్టాలతో రైతులతో పాటు గిరిజనులు ఎక్కువగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని దుర్గా కాటన్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగింది. నిల్వ చేసిన 10, 15 బేళ్లు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. కాటన్ ఇండస్ట్రీలో పనిచేసే సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినా కొంతవరకు పత్తి కాలిపోయింది. వరంగల్ రూరల్ జిల్లాలోని పాకాల సరస్సు నుంచి నీటిని విడుదల చేశారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. యాసంగి 2వ పంట కోసం నీటిని విడుదల చేశారు. పాకాల ఆయకట్టు రైతులతో పాటు రంగాయ చెరువు, మాదన్నపేట చెరువు ఆయకట్టు రైతులందరికీ గోదావరి జలాల తరలింపు ప్రక్రియ పూర్తి చేశామన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రచారం చేశారు వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్స్ చేపట్టకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు వామపక్ష రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. రైతులకు నష్టం చేసేలా ఉన్న చట్టాలని రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నా ప్రధాని పట్టించుకోవట్లేదన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో ఏపీ సీఎం జగన్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైరా నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఏపీ సీఎం జగన్ బర్త్డే వేడుకలు నిర్వహించారు వైసీపీ నేతలు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేశారు. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నాపల్లి తిమ్మాజిపేట మండలంలో 65 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరగా నిలుస్తోందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోకు పాలాభిషేకం చేశారు బీజేపీ నేతలు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉందన్నారు. బాలనగర్ నుంచి బోధన్కు రోడ్డుతో ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో రైతు సంఘం నేతలు నిరసన దీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రంలో 7 రోజులుగా కొనసాగుతున్న దీక్షా శిబిరానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు తెలిపారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ మహిళ మెడలో నుంచి గొలుసు దొంగతనానికి ప్రయత్నించాడు ఓ దొంగ. బ్యాంకు నుంచి మున్సిపాలిటీ ఆఫీసుకు వెళ్లే రూట్లో మహిళ మెడలో గొలుసు లాగే ప్రయత్నం చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తిస్తామన్నారు పోలీసులు. మెదక్ జిల్లా తూప్రంలో నిషేధిత గుట్కాను పట్టుకున్నారు పోలీసులు. నర్సాపూర్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ డీసీఎంలో అక్రమంగా రవాణా చేస్తున్న 70 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వాహనంతో పాటు ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసే ఓ టీచర్ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిర్వహించారు. స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్న సోమయ్య ఈ నెల 31న రిటైర్మెంట్ అవుతుండటంతో సన్మానించారు. గురువును మేళతాళాలతో ఎడ్లబండిపై గ్రామంలో ఊరేగించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీ6 న్యూస్.